సో మొత్తంలో మీరు తీసిన సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది, మీకు నచ్చిన సినిమా ఏది? అంటే చాలా నచ్చిన సినిమాలు అంటే చేయడం అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తే, విలన్ క్యారెక్టర్ చేస్తే ఏదో ఎలాగో అని మన ఏమన్నారు రాజనాల ఇట్లా అంటే క్యారెక్టర్ అలా చేసేవాడు వాళ్ళు. అట్లా దాస్కర్ అని ఒక అనండు, చాలా పెద్ద సినిమాలు తీసాడు ఆయన, ఆయన యాక్షన్ ఫిల్మ్లు. ఆయన అడిగితే అన్నాను నేను, గో గురు మామూలుగా మరి నీ పద్ధతిలో అయితే నేను చేయను ఆ విలన్ అయితేని. అయితే నీ పద్ధతిలో చేయదు కానీ అన్నాడు ఆయన. ఓకే సరే చెప్పారని చెప్పాడు. అది ఏంటంటే ఏం లేదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎవడో వస్తుంటారు ఇద్దరు ముగ్గురు, అంటే విలన్ అంటే తదా పట ఆపేట కొట్టేయాలి కదా. అయ్యేం లేదు, మాట్లాడుతూ మాట్లాడుతూ పిస్టల్ తీసి చేసి ఇలాగ చక్క 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 మూడు కాల్చేస్తాను అనుకుని. ఇలా చూడలేదు, ఇలా అనలేదు, ఎలా తెలుసు నీకు, ఇలా ఈ ఆర్గ్యుమెంట్లు ఏమి లేవు. ఓకే అంటే అంత పవర్ఫుల్ వాడు అని చెప్పడానికి కదా మరి అంతే వీడు అని చెప్పడం కంటే చాలా గొప్పగా ఉంది ఇప్పుడు ఇలాగే చేద్దాం అన్నాడు, అలాగే చేశాడు. ఓకే అట్లా ఊరికే అంటే క్యారెక్టర్ లాగా విలన్ అంటే విలన్ లాగా. అంటే మీరు తండ్రి పాత్రలు కూడా పోషించారు చివరి ఇటీవల కాలం. మొత్తం మీద ఏ క్యారెక్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టా బాగా ఆసక్తిగా మీకు మరపురాని సన్నివేశాల్లో ఏదన్నా కురుకురాని క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ అంటే అది ఎవరు చేయలేనిది, మనం చేయాలా చేసి చూపించాలి అనేది. ఇప్పుడు బొబ్బిల్ బ్రహ్మణ్ ఉంది, పాత్ర క్యారెక్టర్ ఉంది. పాత్ర క్యారెక్టర్ అంటే చేయడం అంటే మామూలు కదా అది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చాలా కాన్సన్ట్రేట్ చేసి పరచూరు బ్రదర్స్ వాళ్ళు అని దాన్ని సృష్టించారు ఆ క్యారెక్టర్ని. అది తీసుకొచ్చి రాఘవేంద్రరావు అన్నాడు, అమ్మ నువ్వు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం ఎవరితో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, మేకప్ వేసుకుని నీ కుర్చీలో నువ్వు కూర్చో అని అలా పర్లేదు రాఘవేంద్రరావు నేను చూస్తానులే అని చెప్పి చెప్పమని. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత నేను దాని క్యారెక్టర్ మీద స్టడీ చేసి దాని మీద ఎలా ఉంటాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా మాట్లాడతాడని నేను స్టడీ చేసి హోంవర్క్ చేసి నేను వెళ్ళా. వెళ్ళిందంటే ఫస్ట్ డే రాఘవేంద్రరావు వచ్చి కావించుకున్నాడు, ఇదన్నా నా బాబు ఏమైనా క్యారెక్టర్ ఇలా ఉండాలి అది. అట్లా మీరు ఒక బావపాత్ర సుమను మీరు కలిసి చేశారు బావబామ్మడి, అది దాంట్లో కూడా మంచి మీరు శరత్ అనే డైరెక్టర్ భలే ఆ దాంట్లో కూడా మంచి అది కూడా తమిళ సినిమా అండి అది. ఓకే తమిళ సినిమాలో ఎంఆర్ రాధవ్ కొడుకు యాక్ట్ చేశాడు అది. ఓకే చాలా దరిద్రంగా అంటే కొంచెం విలన్ లాగా చేస్తాడు అనమాట. ఓకే రే శరత్ ఆ క్యారెక్టర్ అనే నన్ను ఎందుకు వచ్చారు అన్నాను. అది కాదు గురువు మనం బాగా చేద్దామన్నా అన్నాను వండాను. చాలా సినిమా రాఘవేంద్ర సినిమాలు కూడా అతను ఆశించారు అన్నయ్య, అది కాదు అన్నయ్య అది చాలా మంచి బాగా ఉంది చేద్దామంటే అయితే డిస్కస్ చేద్దామని దాని మా ప్రకారం చేద్దామంటే ఒప్పుకుంటామన్నా. అదేంటి అన్నయ్య నాకు తెలుసు కదా నీ సంగతి కథ మనం కలిసి చాలా డిగ్నిఫైడ్గా దాంట్లో కొంత నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నా కూడా చాలా డిగ్నిఫైడ్గా తీసుకున్నారు. చాలా డిగ్నిఫైడ్గా ఎలాగంటే ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాడికి తన మీద తనకి ఒక చిన్న డౌట్ ఏర్పడుతుంది సెక్షువల్గా. దాంతో ఏం చేస్తాడంటే ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదో ప్రూవ్ చేస్తాడు, చేయాలని ప్రయత్నం తాపత్రయపడతాడు ఆ క్యారెక్టర్. అదే క్యారెక్టరైజేషన్లా తీసుకున్నాం అప్పుడు అలాంటి ఉద్దేశంతో ఉంటాయా ఆ క్యారెక్టర్ మరి అలా చేద్దామంటే అలా చేస్తే అతకడే ఉన్నా గొప్పదన్నాడు. సరే అమ్మాయిని చూసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ అమ్మాయితో ఉన్నప్పుడు కానీ ఎక్కువ ఊరికే నేను ఓవర్గా ఏమి యాక్ట్ చేయడం చేయడం లేదు, అంతా చాలా డిగ్నిఫైడ్గా చేసి వెంటనే ఆ అమ్మాయికి తాడి కట్టకపోవటం ఆ సన్నివేశాలు చాలా సీరియస్ సన్నివేశాలు కదా. సన్నివేశాలు అండి. తర్వాత అందులో ఒక ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ తోటి ఆడియన్స్ ఎంత రియాక్ట్ అయ్యారంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ట్రైన్లో వస్తున్నాను, ఆ టికెట్ కలెక్టర్ని వాళ్ళు వచ్చి అబ్బాయి ఏం చేశారు సార్ అందులో మీరు అది ఏం వయసు అయిపోయిందా మీకు అని అడుగుద్ది, అప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఏం సార్ అని. అంటే ఎక్స్ప్రెషన్ అంటే అది ఏదని దగ్గరికి వచ్చి ఏ వయసు అయిపోయిందా అంటే ఏంటి రావట్లేదు అన్న అంటే దాన్ని ఇచ్చేయడానికి అనమాట రెచ్చగొట్టడానికి ఎలా ఉన్నాం చూసి
అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నమాట. ఏంటి నీ ఏమా నువ్వా నా దగ్గర అసల నాకు వయసు అయిపోయిందా రాని సంగతి చూపిస్తాను రా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పారు వాడు, అది గుర్తుంచుకొని మీకు చెప్తాను. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు సార్ అన్నాడు. అంటే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్, అంటే ఆడియన్స్ రియాక్ట్ అవుతారు అనేది నాకు తెలుసు. ఓకే, ఎందుకు ఎలా తెలుసు అంటే, ఈశ్వర రంగారావు గారు ఒక సినిమాలో తమిళ సినిమాలు చేస్తున్నప్పుడు నేను చూశాను మెడ్రాస్లో. ఆ రోజు మెడ్రాస్ ఇప్పుడు చెన్నై గారు మెడ్రాస్ థియేటర్లో చూస్తుంటే ఆయన ఒక ఫాదర్ క్యారెక్టర్ వేశారు. ఆయన ఫాదర్ క్యారెక్టర్ వేసినప్పుడు ఆ థియేటర్ కింద క్లాసు, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆయన సైలెంట్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ అలా అని మొత్తం కథ తెలిసిపోద్ది అనమాట, ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మొత్తం రాసినట్టు కింద మనకు చేస్తారు చూడండి, టైటిల్ చేసినట్టు, టైటిల్ చేసినట్టు ఫేస్ మీద ఆ ఎక్స్ప్రెషన్ తప్పట్లు కొట్టారండి. సైలెంట్ ఎక్స్ప్రెషన్, నో డైలాగ్. శివాజీ గణేశ్ డైలాగ్ దా ఊ యా అంటే తప్పట్లు కొట్టేవాళ్ళు కదా, అలా కాకుండా ఒక సైలెంట్ ఎక్స్ప్రెషన్. బాగా ఇష్టం, బాగా ఇష్టం అంటే ఆయన చెప్పింది రంగారావు గారు, శ్రీ రంగారావు నాకు ఏదైనా టిప్ చెప్పండి అంటే చెప్పాడు ఆయన. ఓకే, ఏం లేదు ఈ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన భాష, ఈ డైరెక్టర్ నాకు ఉన్నాడు అంటే ఈ నాయకుడు నువ్వు ఇలా చూడు అలా చూడు ఇలా చూడు అంటారు, చెప్పరాయా కరెక్ట్గా ఏం కాదో నువ్వు చూడు ఇలా చూడు అంటారు, చూడు ఎందుకు చూడాలని అడుగు అని ఏదో అడుగు అని గట్టిగా అడిగితే చెప్తారు సమాధానం. అది మీరు ఏమనుకున్నావు డైలాగ్ మీద ఏమనుకున్నావో చెప్తాను, ఆ డైలాగ్ అనుకో లోపల లిప్ కలవద్దు కళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తుంది అని నాకు చెప్పాడు. అది నేను ఇప్పటివరకు మన చివరి వరకు పాటించాను ఫాలో. మొట్టమొదట చిలకాగూరకి 50 సంవత్సరాల క్రితం నాకు చెప్పిన మాట, ఆయన పెద్ద దాంట్లో చేశాను, అందుకే నాకు చాలా అట్లే చాలా మంచి పేరు వచ్చింది. రైట్, మీరు ఈ ఘంటసాల బదులు రామకృష్ణ గారిని అమరదీపం సినిమాలో పోయి పెట్టుకున్నారు, అదే పాటలు పాడించడం. ఘంటసాల గారు లేరు కదా అప్పుడు, ఉన్నట్టున్నారు కదా ఆయన బదులు లేరు, పైగా మా వయసు కూడా లేదు. అచ్చా, సో ఎవరెవరు కావాలి మా అదే మా ఈ సినిమాకి ఘంటసాల గారి వాయిస్ లాంటి వాయిస్ కావాలి, అసాఫ్ట్ గంట అదే భక్త్ కన్నా అప్పుడు. ఓకే, భక్త్ కన్నా అమరదీపంలో అట్లా పెట్టారని, అమరదీపంలో కూడా సాంగ్ చేయించాం అప్పుడు. అవును, అమరదీపంలో కూడా ఒక సాంగ్ చేశారు అప్పుడు. ఓకే, మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే తెలుగులో మీ మన తెలుగు మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పచ్చు దానికి. సత్యజిత్ రే అంటే నాకు బాగా ఇష్టం. సత్యజిత్ రే, సత్యజిత్ రే ఓకే, తర్వాత మృణాల సేన్, మృణాల సేన్ వాళ్ళు బాగా అలాంటివి నాకు బాగా ఇష్టం. ఓకే, ఎందుకంటే యాక్టింగ్ న్యాచురల్గా సేన అంటే ఊరికి యాక్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఎంత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అప్పుడండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా దగ్గరికి ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సంగీత తర్వాత చెప్తాను, అప్పుడే లేసరికి లేదు. తర్వాత రంగారావు గారు తర్వాత ఇదంతా ఉన్నప్పుడు ఆర్టిస్టులు కన్నాంబ గారు లాంటి వాళ్ళు జమున అంజలి దగ్గర వీళ్ళు ఆర్టిస్ట్ అంతా న్యాచురల్గా రియలిస్టిక్గా ఎంత ఎమోషన్ కూడా లోపల నుంచి వచ్చేలా ఉండేది అనమాట. అది మిగతా లాంగ్వేజెస్లో ఉండేది కాదు. ఓకే, ఈవెన్ హిందీ, హిందీలో కొన్ని సినిమాలు ఉండేవి కానీ ఇలా ఉండే. కానీ ఆ తర్వాత తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ న్యాచురల్గా రియలిస్టిక్ మళ్ళీ మామూలు బామ్మ ప్రతికి వచ్చారు వస్తున్నాయి అంటారు వచ్చారు అండ్ అప్పటికిప్పటికి మళ్ళీ సైకిల్ తిరుగుతుంది మారుతుంది కుదరదు కదా మరి అంతా పక్క పిక్చర్లో న్యాచురల్గా చేస్తున్నప్పుడు ఇక్కడ అరిస్తేలా కుదురుద్ది. ఇక్కడ తెలుగులో బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు మీకు? తెలుగులో ఉన్నారంటే మన వాళ్ళందరూ చాలా మంచి డైరెక్టర్, రాజేంద్రరావు నారాయణరావు గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి డైరెక్టర్.